మా ప్రియమైన పత్రికా సోదరులందరికీ గుడ్ ఆఫ్టర్నూన్. ముఖ్యంగా నిన్న ఒక బ్యాడ్గా ఒక ఎలిగేషన్ వచ్చింది. 85 లాక్స్ 85 లాక్స్ ఇచ్చాను, సినిమా స్టార్ట్ చేయాలనుకున్నాను, లేదు చేయలేదు అని చెప్పి ఒక ఎలిగేషన్ వచ్చింది. ఆ ఎలిగేషన్ను అతను ఉద్దేశమే నన్ను బ్యాట్ చేయాలని ఒక బ్యాక్గ్రౌండ్ ఎవరో వెనకాల నుండి చేపిస్తున్నారు. ఇది ఎంత చేస్తాడో అతను నిజమైన ప్రూఫ్స్ ఉన్నా ఏదున్నా పోయి పోలీస్ స్టేషన్లో పోయి కంప్లైంట్ ఇవ్వాలి. పోలీసు వాళ్ళు కంప్లైంట్ తీసుకుపోవటం వల్ల వెళ్ళి అతను ఒక ప్రైవేట్ కంప్లైంట్ వేసి సిసిఎస్కి రిఫర్ చేశాడు. అక్కడ వాళ్ళు ఎఫ్ఐఆర్ చేశారు. ఎఫ్ఐఆర్ చేసి వాళ్ళు ఏం చెప్పారు, నీ దగ్గరున్న ఎవిడెన్స్ తీసుకురా అని అతనికి నోటీస్ ఇచ్చారు. ఆ నోటీస్ పట్టుకొని ఎఫ్ఐఆర్ పట్టుకొని ఫస్ట్ చేయాల్సింది ఏంది, నాకు ఇచ్చిన 85 లాక్స్కి ఎవిడెన్స్ తీసుకెళ్ళి డిపార్ట్మెంట్లో ఎవరైతే నీకు నోటీస్ ఇచ్చారో వాళ్ళకి సబ్మిట్ చేయాలి. ఆ సబ్మిట్ చేయకుండా పేపర్లు అన్నిటికీ అది న్యూస్ పంపి న్యూస్ లాగా ఎఫ్ఐఆర్ కాపీ వాడికి ఇచ్చిన నోటీస్. చాలామంది కొంతమంది తెలియక ఆ నోటీస్ నాకు వచ్చింది అనుకుంటున్నారు, కానీ ఆ నోటీస్ వచ్చింది నాకు కాదు, అతనికి వచ్చింది. నీ దగ్గర ఏం ఎవిడెన్స్ ఉన్నాయో తీసుకొచ్చి సబ్మిట్ చేయండి అని. ఇప్పటి వరకు నా మీద ఏదైనా ఎలిగేషన్స్ ఉంటే నేను ఫేస్ చేశాను, ఎప్పుడు పోరాడుతున్నాను, సైలెంట్గా కూడా ఉన్నాను కొన్ని విషయాల్లో. ఈ విషయంలో కెలకరాని పని చేశారు, ఎందుకంటే నేను నా పంచ ప్రాణాలు నా పిల్లలిద్దరు. అలాంటి పిల్లలు జోలికి వచ్చారు, నా కొడుకు జోలికి వచ్చాడు. ఎందుకంటే ఎక్కడ ఇంతవరకు వాళ్ళ హిస్టరీలో ఎవరితో చిన్న గొడవ పడింది లేదు, ఎక్కడ ఏమీ లేదు. ఏ సినిమా చేస్తాను కానీ చెయ్యింది కానీ అలాంటి కానీ ఎలిగేషన్స్ ఎక్కడ లేవు. ఫస్ట్ టైం నా కొడుకు జోలికి వచ్చాడు, వాడు వాణ్ణి వదిలేదు లేదు. వాణ్ణి ఏమి చేస్తాను అంటే లీగల్గా వాణ్ణి నేను రేపు డిఫెన్స్ ఇవాళ రేపు కోర్టు హాలిడేస్, కోర్టు ద్వారా డిఫెన్స్ పరువు నష్టం దావా చేస్తున్నాను, వాడు అతని మీద క్రిమినల్ కేసు పెడుతున్నాను. ఏమైనా ఎవిడెన్స్, నిజమైన ఎవిడెన్స్, నిజంగా నువ్వు సినిమా తీద్దాం అనుకున్నావు, ఏమన్నా ఎవిడెన్స్ ఉంటే నువ్వు నీకు వచ్చిన నోటీస్ తీసుకెళ్ళి డిపార్ట్మెంట్కి అప్ చెప్తే వాళ్ళు నాకు నోటీస్ వచ్చి నన్ను పిలిపించి ఇది నిజమా అని అడిగేవాళ్ళు. ఇవన్నీ కాకుండా నీ సొంతంగా ఒక ప్రైవేట్ కేసు వేసేసి అదేదో పెద్ద ఘనకార్యం చేసేసి అనుకుని అతని వెనకాల ఎవరున్నారో నాకు తెలుసు, వాళ్ళ సంగతి కూడా చూస్తా. నేను ఎవరిని వదలదలుచుకోలేదు. ఏది లీగల్గా ఇన్లీగల్గా నాకు చేయాల్సిన అవసరం లేదు. ఈ విషయంలో నీకు 85 లాక్స్ ఇచ్చి ఖర్చు పెట్టి 2018లో ఇప్పుడు గుర్తొచ్చిందా, ఇప్పుడు నిద్రపోయావా? ఈ మధ్యకాలంలో నాతోటి ఏమన్నా కరస్పాండెన్స్ కానీ ఫోన్ చేయటం కానీ డబ్బు కానీ సింగిల్ రూపీ నీ ముఖానికి నాకు ఎప్పుడన్నా ఇచ్చావా? ఎక్కడన్నా ప్రూఫ్ ఉందా, ఏమన్నా ఎవిడెన్స్ ఉందా? సినిమా ఖర్చు పెట్టమని నేను చెప్తానా, వాళ్ళకి ఇవ్వు వీళ్ళకి ఇవ్వు అని ఏం రాతలు రాస్తున్నారు, ఏం చేశాడు? ఆ చూడండి కంప్లైంట్, ప్రైవేట్ కంప్లైంట్లో ఏమీ ఎవిడెన్స్ లేకుండా ఒక చిన్న పేపర్ తోటి ఒక రిఫరెన్స్ తీసుకొచ్చాడు. రిఫరెన్స్ తీసుకొచ్చినప్పుడు ఏమైందంటే కోర్టు నుంచి రిఫరెన్స్ వచ్చినప్పుడు ఎఫ్ఐఆర్ చేయాల్సి వస్తుంది. డిపార్ట్మెంట్ వాళ్ళు ఎఫ్ఐఆర్ చేసి ఎఫ్ఐఆర్కి సంబంధించి నువ్వు 85 లాక్స్ ఖర్చు పెట్టానన్నావు, 85 లాక్స్కి ఎవిడెన్స్ తీసుకురామన్నాడు. ఆ ఎవిడెన్స్ పేపర్ పట్టుకొని నువ్వు ప్రెస్ మీట్లు పెట్టేసి ప్రెస్లోకి వెళ్ళిపోయి ప్రెస్ వాళ్ళందరికీ చేసి నానా న్యూసెన్స్ చేసావు. నేను ఖచ్చితంగా చెప్తాను అతన్ని మాత్రం, ఎందుకంటే ఇన్ని సంవత్సరాలు నా మీద ఎవరిని వస్తే దేవుడు చూస్తాడు క్షమిస్తాడని వదిలేసా. ఇప్పుడు ఈ విషయంలో మాత్రం నా కొడుకు తోలుకొచ్చాడు, వాడిని వదిలేదు లేదు, లీగల్గా వాడిని నరకం చూపిస్తా వాడికి, లీగల్గా ఇన్లీగల్గా కాదు, లీగల్గానే వాడిని రేపు ఇవాళ రేపు కోర్టులు హాల్డీ అవడం వాడు బతికిపోయాడు. ఏదైనా అడగాలనుకుంటే ప్రశ్న డైరెక్ట్ నన్ను అడగచ్చండి, నేను ఆవేశంతో చెప్పలేదు, చాలా బాధతో ఉన్నాను, నేను చాలా బాధపడుతున్నాను ఈ విషయంలో. ఎందుకంటే నా గురించి మీరు వదిలేయండి, పిల్లలు జోలికి వచ్చాడు, పిల్లలు ఎప్పుడు ఎక్కడ ఏ విషయంలో 9 సినిమాలు రిలీజ్ అయినాయి, ఇండియాలోనే నెంబర్ 1 ఈరోజు మా సాయి బెల్లంకొండ సాయి శ్రీనివాస అంటే 600 మిలియన్స్ వ్యూస్ చూస్తున్న అన్ని సినిమాలు కవచం కావచ్చు, ఇక్కడ సీత ఫ్లాప్ అయినా అక్కడ సూపర్ హిట్ అయ్యి మంచి టీఆర్పీలతోటి నేషనల్ వైడ్గా వచ్చి రావడం వల్ల ఈరోజు ఛత్రపతి ఇంకా పెద్ద పెద్ద కంపెనీలు వస్తున్న టైంలో అతని ఇమేజ్ డ్యామేజ్ చేయడానికి ప్రయత్నించాడు. అతని ముఖం ఎప్పుడన్నా మా అబ్బాయిని కలవటం కానీ మా అబ్బాయిని చూడటం కానీ ఫంక్షన్లో అవ్వచ్చు ఇంకో చోట అవ్వచ్చు ఎక్కడైనా సరే మా అబ్బాయిని కలిసింది లేదు. అలాంటి వాడు మా అబ్బాయి పేరు పెట్టాడు. ఈ విషయంలో మాత్రం నేను చాలా సీరియస్గా ఉన్నాను, అతని మీద చాలా సీరియస్ యాక్షన్ తీసుకుంటాను. నేను ఎప్పుడు కూడా ఎవడన్నా ఎలిగేషన్ చేస్తే నేను సైలెంట్గా ఎందుకురా బాబు అని కాంప్రమైజ్ చేసేసేవాడిని, కానీ ఇలాంటి విషయంలో ఒక రూపాయి ఇవ్వకుండా, ఒక రూపాయి అనేది నా దగ్గర లేకుండా 85 లక్షలు ఖర్చు పెట్టాను ఒక ఫాల్స్ కేసు వేసి, ఫాల్స్ ఎఫ్ఐఆర్ అంటే వాళ్ళు చేయాల్సి వస్తుంది, 100% చేయాల్సి వస్తుంది కోర్టు రిఫరెన్స్.
ఇది ప్రైవేట్ కంప్లైంట్, దయచేసి మీరు అందరూ అర్థం చేసుకోవాల్సింది ఒకటే, అది నోటీస్ నాకు రాలేదు, అతనికి నీ దగ్గర ఉన్న ఎవిడెన్స్ ప్రొవైడ్ చేయండి అని సీసీఎస్ నుంచి అతనికి వెళ్ళింది. మీ అందరికి ఆ కాపీలు కావాలని నేను ఇస్తాను. అతను ఏం కంప్లైంట్ పెట్టాడు, ఎలా తెచ్చాడు, త్రూ నిజంగా నీ దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయి అనుకోండి, చాంబర్కి వెళ్ళొచ్చు, కౌన్సిల్కి వెళ్ళొచ్చు, పోలీస్ స్టేషన్కి కూడా వెళ్ళొచ్చు నిజంగా నీ దగ్గర ప్రూఫ్స్ ఉంటే. దొంగ ప్రైవేట్ కంప్లైంట్లు వేసేసి ఏమి ఎవిడెన్స్ లేకుండా పిచ్చగా ఏంటండి ఇది? సెలబ్రిటీస్ హీరోస్ అంటే ప్రతి ఒక్కడు ఇలా చేస్తూ పోతే అందరూ ఇలాగే చేస్తారు, ఇంకోటి రేపేయచ్చు. అందుకే ఈ విషయంలో మాత్రం నా కొడుకు జోలికి వచ్చాడు కాబట్టి ఖచ్చితంగా అతన్ని నామరూపం లేకుండా చేస్తాను, లీగల్గా, ఇన్లీగల్ కాదు లీగల్గా. ఈ విషయంలో మాత్రం అతను క్షమించను. చరణ్ అని నా మా విలేజ్లో ఉంటాడు, 10 ఇయర్స్ నుంచి నాకు సినిమా టికెట్లు కావాలని రాజమండ్రిలో చాలాసార్లు ఫోన్ చేసేవాడు. నేను అక్కడ ఎవ్రీ వీక్ ఫోన్ చేస్తాంటే అక్కడ డిస్ట్రిబ్యూటర్ సత్యనారాయణ అని ఉన్నాడు సురేష్ మూవీస్లో. సత్యనారాయణ ఇతను ఎవ్రీ వీక్ నాకు ఫోన్ చేసి డిస్టర్బ్ చేస్తున్నాడు, నేను బిజీగా ఉంటే ఎవ్రీ వీక్ ఇతనికి టికెట్లు ఇవ్వండి అని చెప్పాను. అలాంటి వాడు ఈరోజు నా మీద కేసు పెట్టి, వాడి వెనకాల ఎవడో ఒక పెద్ద మనిషి ఉన్నాడు, ఆ పెద్ద మనిషి పేరు కూడా చెప్తా నేను ఇవాళ రేపు మొత్తం ప్రూఫ్స్ తోటి సహా పెడతా నేను మండే లోపల. వెనకాల పెద్ద మనిషి ఎవడో కూడా నాకు తెలుసు. ఏం లేదు, బాగా ఉన్నారు, ఏళ్ళు బాగుండకూడదు అనే జనాలకి ఎక్కువైంది. ఎవరి జోలికి వస్తున్నామండి మేము, ఎవరి జోలికి అన్న వచ్చామా, మా పని మేము చేసుకుంటున్నాం సైలెంట్గా. ఈ 5 ఇయర్స్లో బయటకు కూడా రావట్లేదు, ప్రెస్ మీట్లకు, ఫంక్షన్లకు దేనికి రావట్లేదు. ఎందుకు, పిల్లలు పెద్దవాళ్ళు అయ్యారు, మనం ప్రజెంట్గా ఉందాం, నా పని నేను చేసుకుందాం అని నేను చేసుకుంటున్నా. కానీ ఇది చాలా తప్పు, ఇది మాత్రం నేను అతన్ని మాత్రం క్షమించను. అతను నన్ను క్షమించాను అని అపాలజీ చెప్పినా క్షమించను, దేనికంటే నా కొడుకు పేరు బయటకు ఫస్ట్ టైం వచ్చింది, ఏం చేయని తప్పుకొచ్చింది. ఇలాంటి తప్పుడు కేసులు, తప్పుడు వ్యవహారాలతోటి జీవనం సాగించి బ్లాక్మెయిల్ చేసి డబ్బు గుంజాలనుకున్న ఇలాంటి వాళ్ళకి గుణపాఠం చెప్పకపోతే ప్రతి ఒక్కడు ఇలాగే తయారవుతాడు. వాళ్ళ అతని మీద మాత్రం నేను సీరియస్ యాక్షన్ తీసుకుంటున్నాను. మోటివ్ బ్లాక్మెయిల్ ఏనండి, నీకు డబ్బులు ఇవ్వకుండా 2018లో 2022లో గుర్తొచ్చిందండి డబ్బులు. మరి ఈ 4 ఏళ్ళలో ఏదో ఒకటి చేయాలి కదా, నువ్వు నోటీస్ పంపించటమో, డబ్బులు ఇచ్చాము, ఈమెను అడగటమో, కాల్ లిస్టులో ఉంటుంది కదా నా కాల్ లిస్ట్. ఈ 4 ఇయర్స్లో కనీసం ఒక ఫోన్ లేదు, ఏం లేదు. కాదండి, ఓ పొలిటికల్ దానికి సంబంధించిన వాడు, వాడు కూడా పెద్ద స్కామ్లో ఉన్నాడు, ఆడి పని కూడా తీస్తా. వీళ్ళు ఎవడెవడో ఏమేం చేశాడో, ఏ స్కామ్లో ఉన్నారో, వీడు ఏ స్కామ్లో ఉన్నాడో, వీడు ఎవడికి బినామీగా చేశాడో. నా సైడ్ నుంచి అవ్వచ్చు, అతని సైడ్ అవ్వచ్చు, నన్ను చెడు చేయాలనుకోవచ్చు. నాకు ఎవరితోటి శత్రుత్వం ఉండవు కాదు సార్, నేను ఎవరితోటి శత్రుత్వం ఉండకూడదనే ప్రజెంట్గా ఉంటున్నాను. నా పని తప్పితే నేను వేరే పని తేను, కానీ ఎక్కడికి కూడా వెళ్ళట్లేదు. లాభం అనేది ఏం లాభం మనకి ఇప్పుడు ఎలా తెలుస్తుంది? నేను రేపు తీశాను అనుకోండి, వాడి బినామీ కదా, వాడి గుట్టు వీడి గుట్టు అన్ని తీశానంటే ఆటోమేటిక్గా వస్తుంది. ఎందుకు వచ్చిందో, రాకుండా ఉంటుందా? ఇవాళ కదా రేపు వస్తుంది, తెలియకుండా ఉంటుందా? ఇప్పుడు మీకు తెలిసింది, నేను వచ్చి చెప్పలేదు అనుకోండి, 85 లాక్స్ నిజంగా వాడు ఇచ్చుంటే ఎవిడెన్స్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేసి ఈరోజు ఎవరిదైనా కంప్లైంట్ యాక్సెప్ట్ చేస్తారండి. ప్రైవేట్ కంప్లైంట్ వేయక్కర్లా, దొంగచాటుగా వెళ్ళి ప్రైవేట్ కంప్లైంట్ వేయక్కర్లా, డైరెక్ట్గా పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేయొచ్చు. తప్పకుండా, నాకు ఎందుకంటే నాకు నోటీస్ రాలేదు, నోటీస్ రాకపోయినా నేను ఇవాళ ఇప్పటికి ఒక నిమిషంలో రమ్మన్నా కూడా వెళ్ళగలను, నేను ఎక్కడికైనా సరే వెళ్ళగలను, నాకు 100% కాన్ఫిడెంట్. ఎందుకంటే నేను చెయ్యలేదు కదా, తీసుకోలేదు కదా, నీ దగ్గర తీసుకొని నీకు సినిమా చేస్తా అని ఈ డ్రామాలు ఏం చేయలేదు కదా. 2018కి 2022కి 4 ఇయర్స్ ఏం చేశారండి? అదే నీకు సార్, నీకు ఫోన్ చేసినట్టు ఏదో ఒక ఎవిడెన్స్ ఉంటుంది కదా, మీకు నేను ఫోన్ చేస్తేనే కాల్ లిస్ట్ ఉంటుంది కదా, నా నెంబరు మీ ప్రెస్ మిత్రులు అందరికీ తెలుసు, ఒకటే నెంబరు, నేను నెంబర్ మార్చలేదు. నేను అన్ని ప్రతి ఫోన్ ఎత్తుతాను, ఈ ఫోన్ ఎత్తలేదు, ఈ ఫోన్ ఎత్తారనేదే ఉండదు, ప్రతి ఫోను ప్రతి ఒక్కరిది ఎత్తాను, ప్రతి ఒక్కరికి సమాధానం చెప్తాను. నేను ఇస్తాను, నీ ప్రూఫ్ ఇవ్వమనండి, నాకెందుకు, మీకు నాకెందుకు, ఎవిడెన్స్ ఇవ్వమని చెప్పి డిపార్ట్మెంట్ సిఎస్ఎస్ వాళ్ళు అడిగారు కదా, తీసుకెళ్ళి ఎవిడెన్స్ ఇవ్వచ్చు కదా,
ఎవిడెన్స్ ఇచ్చినాక వాళ్ళే నా మీద యాక్షన్ తీసుకుంటారు కదా, నీ దగ్గర నిజమైన ఎవిడెన్స్ ఉంది, ఇది ఒకసారి ఎవిడెన్స్ ఉంది 85 lakhs అని చెప్పి ఇమీడియట్లీ నా మీద యాక్షన్ తీసుకుంటారు వాళ్ళు. థ్యాంక్ యూ.